ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని స్టేజ్ మీదకి పిలిచి వారితో మాట్లాడే ముందు వారితో కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నారు మన డాక్టర్ అలీ గారు. అలీ గారు ప్లీజ్ రండి ఒకసారి మళ్ళీ. సో ఇప్పుడు మనం వేదిక మీదకి ఆహ్వానించేద్దాము మన అక్కినేని నాగ చైతన్య అండ్ అవర్ హీరోయిన్ పూజా హెగ్డే. ఈ సినిమా ముందే ఈ అమ్మాయి హీరోయిన్ అని నీకు తెలుసా? ముందే ఈ జాకెట్ వేసుకుంటారని మీకే తెలుసా? నాగార్జున గారు కూడా హీరోయిన్స్ విషయంలో ఎప్పుడు కూడా ఏ హీరోయిన్ పడితే ఆ హీరోయిన్ తోటి ఆయన యాక్ట్ చేయలేరు, యాక్ట్ చేయరు కూడా. ఒక టేస్ట్ కావాలమ్మా, ఒక టేస్ట్ ఉంటుంది, అదే టేస్టు అక్కడ వచ్చింది, ఇక్కడ కంటే డబుల్ టేస్టు ఇగో ఆ కొరడుకు వస్తుంది. ఐ మీన్ అఖిల్, అక్కడ అఖిల్, ఇక్కడ ఆలీ. సూపర్. ఓకే, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పచ్చు. అందరికీ నమస్కారం. తాతగారు ఎప్పుడు అనేవారు, మన బిగ్గెస్ట్ యాసెట్, మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మన ఫ్యాన్సే అని. మన అభిమానులు వాళ్ళే మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నిజంగా మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, మై బిగ్గెస్ట్ యాసెట్ ఇస్ యూ గైజ్. మీ ఎన్కరేజ్మెంట్, మీ సపోర్ట్ వల్లే నా జర్నీ ఇంత దూరం వచ్చింది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఒక లైలా కోసం విజయ్ కుమార్ కొండ చాలా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీశాడు. వెరీ రేర్లీ సినిమా రిలీజ్ ముందు సినిమా చూస్తాము, టీం అందరం కలిసి సినిమా చూసాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈసారి తప్పకుండా హిట్ కొడుతున్నామని. అలాగే థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. అలాగే థ్యాంక్ యూ అనూప్ ఫర్ అ ఫెంటాస్టిక్ ఆల్బమ్ అండ్ థ్యాంక్ యూ పూజ ఫర్ బీయింగ్ ద బ్యూటిఫుల్ లైలా. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఒక లైలా కోసం త్వరలో మీ ముందు రాబోతుంది. చైతన్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ కోస్టార్ అండ్ చైతన్యకి ఇంకా చాలా పెద్ద హిట్స్ రావాలి. అండ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఎన్ ఐ అండ్ పికింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ టు ఆల్ ద ఫ్యాన్స్, ద అక్కినేని ఫ్యాన్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యూ హవ్ షోన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ. ఓకే, రాముడు కాదు కృష్ణుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒక లైలా కోసం పాడింది ఎస్పీబి గారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఆ సాంగ్ని పాడింది చరణ్ గారు. ఎస్పీ చరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బాలు గారి తనయుడు ఎస్పీ చరణ్ గారు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం.
వేసి చుక్కల పట్టుకు నడిగాను లలాయేడని నా లలాయేడని స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకు నడిగాను కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ సాంగ్. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాల్లో కేవలం పాత్రధారి మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకున్నటువంటి సూత్రధారి. అందుకనే ఆయన కాలేజీకి వెళ్ళని పిహెచ్డి స్కాలరు, తరగతి గదుల్లో పరీక్ష రాయని ఫస్ట్ ర్యాంకర్. ఆయన జననం నిజంగానే మన తెలుగు జాతి చేసుకున్నటువంటి పుణ్యం. మరి నేను పుట్టాను ఎలా మర్చిపోతాం చెప్పండి. ఆ సాంగ్ అండ్ ఒక లైలా కోసం మిక్స్ కేవలం అక్కినేని అభిమానుల కోసం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం. మా అక్కినేని కుటుంబం నుంచి మీ అందరికీ శతకోటి వందనాలు.